Cruz y Vicente Delgado. Martí y el Tapatí. Aquí la parte de Perdana, Calderchi. Toro Nilo. Murli de Raval. Estadazi. Alagué. Martí y el Tapatí. MLC, Ram Chandrariyaru, MP Chandrariyaru, Alage, Maji Mantri, Chandrasekhar Garu, Chandrasekhar Garu, Mario, Vijay Rama, Dr. Vijay Rama Rao Garu, Chandrasekhar Garu, Chintala Ram Chandrari Garu, SMLA Prabhakar Garu, Parivika, Vedika Alaka Sharmani, Aneka Mandi, BJP నాయకులారా ఈరోజు మన నల్గపాటి మోహన్ రావు గారు అక్కడ స్వాగతం దగ్గర ఉండి స్వాగతం పలుతున్నారు. ఆయన చొరవ తీసుకొని చాలామంది టీడీపీ నాయకుల్ని, అదేవిధంగా అనేక మంది ప్రజానాయకుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్పిస్తున్నందుకు నేను మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుతున్నాను. ఎందుకంటే అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడం, ఈరోజు అఖిల భారతీయ అధ్యక్షుడు నడ్డా గారి సమక్షంలో అనేక మంది పెద్దలు చేరడం చాలా సంతోషమైన విషయం. తెలంగాణలో ఈరోజు 18 ఆగస్ట్, ఈ 18 ఆగస్ట్ రోజున ఇంత పెద్ద సంఖ్యలో మీరు భారతీయ జనతా పార్టీలో చేరి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోతున్నటువంటి నావ కాంగ్రెస్ పార్టీని అఖిల భారత సహయోగాన్ని రాష్ట్ర స్థాయిలో కానీ, సరైనటువంటి నాయకత్వం కానీ, ప్రజా ఆదరణ కానీ, కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా కానీ, లేక పోరాడేటువంటి సత్తా కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ మనము టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఒకటేటువంటి భావన ఇవాళ అనేక మంది ప్రజానీకంలో రావడం ఇది చాలా సంతోషకరమైన పరిణామం. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 15 ఆగస్ట్ నాడు, మీ అందరికీ కూడా తెలుసు, రెడ్ ఫోర్ట్ నుంచి వారు జాతిని సందేశిస్తూ మాట్లాడినారు. వారు మాట్లాడినటువంటి ఉపన్యాసంలో దేశ భవిష్యత్తు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను, ఒకటి మన ఏదైతే మిలిటరీ ఉన్నటువంటి ఒక సాయుధ బలాలు ఉన్నాయో ఆ బలాలన్నిటికీ ఒక సిడిఎస్ అని, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫీసర్ వారిని ఏర్పాటు చేయడం ఇది ఒక నూతన అధ్యాయంగా ఉంది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనిక బలగాలు ఏ శక్తినైనా కూడా ఎదుర్కొని భారతదేశాన్ని రక్షించడానికి అధునాతనమైనటువంటి ఒక డిఫెన్స్ను మిగతా వాటిని తయారు చేయడానికి నరేంద్ర మోడీ గారు సన్నద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపున చైనా, ఇంకోవైపున పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా ఏ రకమైనటువంటి దాడులు చేసినా వాటిని ఎదుర్కొనేటువంటి సత్తా, దేశాన్ని కాపాడేటువంటి సత్తా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా సాహసం చేయలేరు. అలాగే వారు రెండో అంశం పెరిగిపోతున్నటువంటి జనాభా దేశ అభివృద్ధికి దోహదపడదని, అందుకనే జనాభా గురించి చిన్న కుటుంబం ఉండాలని చెప్పారు. మూడోది ప్లాస్టిక్ రహితమైనటువంటి ఒక సమాజాన్ని మనం తయారు చేయాలి.
ఆ విధంగానే వారు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు వారు దేశ సమగ్రత గురించి కూడా చెప్పారు. కానీ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు 15 అవసరాలు గోల్కొండ కోట నుంచి ఆయన తెలంగాణ ప్రజానికానికి రైతులకు కానీ యువకులకు కానీ లేక మహిళలకు కానీ ఆయన భరోసా ఇవ్వలేకపోయాడు. ఆయన ఉపరంశం ద్వారా ఒక స్ఫూర్తిపదమైనటువంటి ఒక సందేశం ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటి? ఆయన అన్ని విధాలుగా ముఖ్యమంత్రి నిరాశ విషయంలో పడ్డారు. ఆయనకు అన్ని విధాలుగా ఏ రకమైనటువంటిది టీఆర్ఎస్ పార్టీ కోల్పోతున్నటువంటి ఆదరణను ఇలా కాపాడుకోవాలనేటువంటిది ఒక పక్క, రెండవది వారు ఏ రకమైన కూడా ఏ రకమైనా వారు అనేక విధాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని